నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎదిగిన కొద్దీ ఒదిగే స్వభావం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి వారిలో ఒకరు అసామాన్యులు, అలాగే ఆర్థోపెడిక్ సర్జన్గా దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన ప్రతిభావంతులు డాక్టర్ గురువారెడ్డి గారు. వారి సతీమణి భవానీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడదామా? నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా మీ ఇద్దరికి విమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మరి విమెన్స్ డే ఈరోజు, అలాగే భవానీ గారు మనతో ఉన్నారు. మరి ఫస్ట్ భవానీ గారి గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వండి. భవానీ గురించి ఇంట్రొడక్షన్? ఎస్. భవానీ నాకు మామ కూతురు, నా ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్, తర్వాత ఫియాన్సీ, తర్వాత భార్య, ఇప్పుడు తల్లి. సో అన్ని రకాల పాత్రలు నిభాయిస్తుంది. మా ఇద్దరు పెళ్ళయ్యి ఎన్నాళ్ళైంది ఇప్పటికి? 86 లో పెళ్ళైంది, అంటే 28 ఏళ్ళు అయింది. దానికి ముందు ఒక ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ రొమాన్స్ చేసుకున్నాం. సో ఆల్మోస్ట్ మా ఇద్దరి అసోసియేషన్ 35 ఇయర్స్. అండ్ I could have got a better wife. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీరు సార్ గురించి? యా, అంటే ఆల్మోస్ట్ సిమిలర్. తను బికాస్ హీస్ ఎ వెరీ ఫ్రెండ్లీ అండ్ బాగా హ్యాపీగా ఉంటుంది తనతో ఉన్నప్పుడు ఎప్పుడు. అలా దట్స్ హౌ ఐ లైక్ దెమ్. అండ్ కలిసి పెళ్ళి చేసుకోవాలనుకున్నాం, చేసుకున్నాము. హీస్ ఎ వెరీ గుడ్ సన్, లవర్ అండ్ హస్బెండ్ as well as father. మీరు ఒకటి మర్చిపోయారు సార్, గర్ల్ ఫ్రెండ్ అన్నారు, మీరు బాయ్ ఫ్రెండ్ మర్చిపోయారు. లవర్ ఉంది కదా. సో సార్, డాక్టర్ అంటే ఎంబీబీఎస్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎంబీబీఎస్ చేశారా, లేకపోతే యాక్చువల్గా మీ బ్యాక్గ్రౌండ్ అంతా పాలిటిక్స్ లో ఉంది కదా, అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటూ కూడా ఎంబీబీఎస్ చేయాలని ఎందుకు అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి చేయాలని ఉండేది. మా ఫాదర్కి హీ వాజ్ వెరీ పర్టికులర్ నేను ఎంబీబీఎస్ చేయాలని. అండ్ గురువి కూడా ఎంబీబీఎస్ చేయటం, అండ్ నేను కూడా ఎంబీబీఎస్లో చేరిన తర్వాతనే ఐ షుడ్ ఎక్స్ప్రెస్ మై లవ్ టు హిమ్ అని అనుకున్నాను. ఓ, అంటే మీకు చిన్నప్పటి నుంచి ఉండిందా యాజ్ యువర్ రిలేటివ్స్? చిన్నప్పటి నుంచి ఉంది, నన్ను చూసిన తర్వాత ఎక్కువైంది. ఓకే. డాక్టర్ ఎంబీబీఎస్ చేయాలని కాదు, మీ మీద తనకున్న ఇంప్రెషన్ ఎప్పటి నుంచి? 12th క్లాస్ నుంచి. ఎందుకు ఆ టైంలో రావడానికి రీజన్ ఏమైనా ఉందా, పర్టికులర్ రీజన్? 12th అయిన తర్వాత మెడికల్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ కోసం గుంటూరుకి వెళ్ళి ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ హిమ్. హిస్ ఐ లైక్డ్ హిస్ కంపెనీ, బాగా నవ్వించటము, అంత కేరింగ్ ఉండటం అవన్నీ చూసి ఐ స్టార్టెడ్ లైకింగ్. సార్, అంటే వాడంతోనే అలా ఉండేవాళ్ళ, లేకపోతే రియల్లీ యు ఆర్ అట్లా జోవియల్ గా ఉండడం మీకు అలవాటు? జోవియల్గా ఉంటాను, ఇంక్లూడింగ్ పేషెంట్స్. ఓకే. బట్ భవానీ, నేను అనుకోవటం భవానీకి నాలో ఏం నచ్చిందంటే మా ఫ్యామిలీ మొత్తం, తర్వాత ద వే వీ టుక్ కేర్ ఆఫ్ హర్, ద వే మేము లవ్ చూపించిన, నేనే కాదు మా అమ్మ, నాన్న, మా తమ్ముళ్ళు అందరూ ఒక ఫ్యామిలీ యూనిట్ కింద. తర్వాత మేము చిన్నప్పటి నుంచి నో ఈచ్ అదర్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఓకే. మీకు అమ్మగారు అంటే కూడా చాలా గౌరవం, ఒకసారి అమ్మగారితో మీకు నా అనుబంధం గురించి చెప్పండి. అమ్మ గురించి చెప్పాలంటే నా లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్స్. నాకు నేను మెడిసిన్ చేసి ఈరోజు సొసైటీలో ఈ మాత్రం స్థానం సంపాదించుకున్నానంటే ఆమె వల్లే, ఎందుకంటే ఆమె కోరిక నేను డాక్టర్ కావాలి. మీరు డాక్టర్ అంటే అదే మా అమ్మ అనుకున్నారు కాబట్టి డాక్టర్ అయ్యారు. అప్పుడు అవ్వాలి ఉంది, కానీ నేను మొదటి 2 సార్లు నేను మెడికల్ ఎంట్రన్స్ లో సీట్ రాలేదు నాకు. అప్పుడు కాకినాడలో డబ్బులు కట్టడానికి 75,000 లేవు నా దగ్గర. సో ఇక వదిలేద్దాం అనుకున్నాను, వదిలేసి అగ్రికల్చర్ విషయాలు చేద్దాం అనుకున్నాను. మా ఫాదర్ కూడా అదే ఎంకరేజ్ చేశాడు, కానీ మదర్ మటుకు నాన్న మెడిసిన్ అవ్వాలి, చదవాలి, చేయాలి అని చెప్పి ఆమె ప్రోద్బలం అది ఇంకా ఇంకా చేసి చివరికి అట్లా మెడిసిన్ లో చేయాలన్నమాట. సో ఆల్వేస్ ఈ మెడిసిన్, ఈ సక్సెస్ ఐ డెడికేట్ టు హర్. డాక్టర్ గురువారెడ్డి దంపతులతో మరిన్ని కబుర్లు మాట్లాడే ముందు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. Thank you.
మేడం సార్ కి 2 times మెడిసిన్ లో సీట్ రానప్పుడు మీరు ఎలా తన్ని ఎంకరేజ్ చేశారు? అప్పుడు మీ పాత్ర ఏమైనా ఉందా? అసలు లేదు, అప్పుడు అసలు పరిచయం కూడా లేదు. అంటే అప్పుడు నేను నా కష్టాల్లో పాలు పంచుకోవాలి. అప్పుడు తర్వాత ఎలాగో ఉంది కదా, 100 years ఆఫ్ లైఫ్ అనుకున్నారేమో. పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్, కానీ వి డిడ్ంట్ ఇంటరాక్ట్ ఆర్ కలవలేదు అప్పటికి. ఓకే, సో మీ ఫస్ట్ పరిచయం మీ 12th క్లాస్ లో ఉన్నప్పుడు జరిగింది. ఇంకా లిటిల్ ఎర్లీ, తను నేను స్కూల్లో ఉన్నప్పుడు మా ఇంటికి వెళ్తున్నాడు. అంటే మా అత్తయ్య మా నాన్న వాళ్ళు బంధువులు కూడా, సో అంతకుముందు కూడా వెళ్ళేవాడు నేను. బట్ తర్వాత నేను మెడికల్ కాలేజ్ చేరి హోమ్ సైన్స్ లో ఉన్నప్పుడు రొమాన్స్ స్టార్ట్ అయ్యింది. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు సార్? యాక్చువల్లీ ఐ ఎక్స్ప్రెస్ మై ఇంట్రెస్ట్ ఇన్ హిమ్ టు మై సిస్టర్, తాను వెళ్ళి చెప్పేసింది. మీరు అప్పుడు అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారా? అదర్వైజ్ అరే ఆ ఛాన్స్ అక్కడ నుంచి వస్తే అయిపోయేది అని ఏమైనా అనుకున్నారా? అదైతే ఉంది, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడిగినప్పుడల్లా తనే చెప్పింది తనే చెప్పింది అంటారు. మనసులో మీకున్నా కూడా ముందు తను చెప్పింది కాబట్టి అడగండి, తనే చెప్పింది, నేను కాదు పడ్డా. ఇట్ లైఫ్ లో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బి లవ్డ్ దాన్ టు లవ్. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా స్టార్ట్ చేశారు మీ లైఫ్ ని? ఇద్దరు బిజీగా, అంటే మీరు ఆల్రెడీ డాక్టర్స్ అప్పటికే ఇద్దరు కూడా. ఉమెన్స్ డే సందర్భంగా నేను చెప్పడం ఏంటంటే, మరి మా ఆవిడ కాబట్టి పబ్లిక్ గా టీవీలో పొగటం అన్న విషయం పక్కన పెడితే ఉమెన్ కి షీఈస్ దెపిటం. సో ఆ రకంగా ఆ లేడీకి మనవాళ్ళు చెప్తారు కదా, సహనం, మా అమ్మ చెప్తుంది ఎప్పుడు క్షమయ ధరిత్రి అండ్ శయనేశ రంభ కార్య భోజేశు మాత షీఈస్ ఆల్. ఓకే, సో మీ ఇంట్లో మీరు చిన్న అంటే గారాల పట్టిగా ఉంటూ ఇక్కడ బాధ్యతాయుతమైన పోస్ట్ పెద్ద కోడలంటేనే ఎలా అనిపించేది అప్పుడు? ఇద్దరు చాలా అఫెక్షనేట్ గా ఉంటారు ఎంటైర్ ఫ్యామిలీ, సో అంతేమి డిఫికల్టీ ఏమి అనిపించలేదు. ఇట్ వాస్ నాట్ డిఫికల్ట్. నన్ను చేసుకుంది ఒకే ఒకసారి తిట్టుకునేది. ఇంగ్లాండ్ లో 10 ఏళ్ళు ఉన్నాం, అప్పుడు మాకు సర్వెంట్లు ఎవరు ఉండేవాళ్ళు కదా, ప్రతి గురువారం ఉన్నాడు ఆమె టాయిలెట్స్ క్లీన్ చేసుకోవాలి బాత్రూమ్ లో. ఆ రోజు మటుకు చూసా సరదాగా సెట్ అయ్యేసేది. పెళ్ళైన తర్వాత లైఫ్ కి, పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. అటెన్షన్ అంతా, అంటే మగవాళ్ళ కంప్లైంట్ ఏముంటుంది అంటే భార్యల అటెన్షన్ అంతా పిల్లల మీదకి డైవర్ట్ అయిపోతుంది, మమ్మల్ని పట్టించుకోరు అనేది ఒక కంప్లైంట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అది ఫేస్ చేశారా? మీరు ఎప్పుడైనా అనుకున్నారా అలా? నేను అయితే అనుకోలేదు, ఎందుకంటే మేము అప్పుడు ఎక్కువ ఇంగ్లాండ్ లో ఉన్నాము ఆ టైంలో అంతా. అక్కడ స్ట్రక్చర్డ్ లైఫ్ ఉంటుంది కదా, 5 days a week we are working, ఆ 2 days it's entirely for us, సో ఏమి అనిపించలేదు. అంటే నేను ఇప్పుడు ఇండియాలో ఐ హావ్ కంప్లైంట్స్, ఇండియాలో అసలు హీ హాస్ నో టైమ్. నేను రోజు అడుగుతున్నా, ఇప్పుడు మా పాప పెళ్ళి వస్తుంది నవంబర్ లో, లాట్ ఆఫ్ డెసిషన్స్ టు మేక్, అసలు టైం దొరకట్లేదు డిస్కస్ చేయడానికి. వి బోత్ హావ్ టు సిట్ అండ్ డిసైడ్ ఆన్ సో మెనీ థింగ్స్. నాకు 5 hours అటెస్టేజ్ ఇవ్వమని ఇప్పుడు ఇవాళ చెప్పాను, ఇంకా 5 hours నువ్వు ఇచ్చేటట్లేవు, అట్లీస్ట్ 2 hours అటెస్టేజ్ నాకు టైం ఇస్తావా అని అడుగుతాను. ఎక్కడ మాకు హ్యాపీగా ఉంటుంది అంటే ఎక్కడ ఫ్రిక్షన్ ఉండదు, ఏదో సెటైర్ వేసుకుంటాం అది ఇది తప్ప ఓవరాల్ తీసుకుంటే చిన్న చిన్న కలహాలు కూడా ఉండవు. మీకు అనిపించిందా వాళ్ళ నాన్నగారు ఒప్పుకుంటారో లేదో అనే డౌట్ ఎప్పుడైనా? నాకు అనిపించలేదు అక్కడ, ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ రెండు ఈక్వల్ గా తెలుసు. అండ్ నాలో వీడు వద్దు నీకు వాడా నీకు అని చెప్పి అనే టైప్ లో లేవనుకున్నాం నేను. ఓన్లీ థింగ్ ఇస్ ఆఫ్ కోర్స్ ఫైనాన్షియల్ గా వీఆర్ నాట్ వెరీ రిచ్ ఆర్ ఎనీథింగ్, వీఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బట్ మా మామ అంతా దే ఆర్ సెన్సిబుల్ పీపుల్, వాళ్ళేమో డబ్బుల కోసం ఎమ్మడబడి డబ్బులు అమ్మాయి ఉన్నదానికి మా అమ్మాయిని వాళ్ళని టైప్ కాదు అండి. అందులో నేను మెడిసిన్ చదువుతున్నాను, సో రీజనబుల్ కుర్రాన్ని, ఏమి చెడ్డ అలవాటు లేవు కాబట్టి నాలో నెగిటివ్ ఉండి వాడిందికమ్మా అని అంటారని అనుకోలేదు. సో ఇంకా మళ్ళీ హ్యూమరిస్టిక్ వేలో వెళ్తే కనుక, ఎప్పుడైనా సార్ మీకోసం వంట చేశారా మేడం? అసలు సార్ కి వంట చేయడం వచ్చా చెప్తాను. సార్ మిమ్మల్ని ఎలా ఎలా ఇంప్రెస్ చేద్దాం అనుకున్నారు? ఇంప్రెస్ చేయడం గురించి కాదు, ఇప్పుడు అసలు వంట సంగతి వస్తే చెప్తా. ఇంగ్లాండ్ లో 5 years అంటే మేము మొత్తం 10 ఏళ్ళు ఉన్నాం అక్కడ. ఫస్ట్ 5 years లో ఎప్పుడైనా అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేదాన్ని ఎంఆర్సీఓజీ చేయటానికి. అది చదువుకునే టైంలో నాకు కొంచెం టైం కలిసి వస్తుందని గురి ఆదర్శ్కి పాలు కలిపి ఇవ్వా అంటే, పాలు ఎక్కడున్నాయి, కప్పు ఎక్కడుంది, ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లో ఏం వేయాలి, అలా ఒక 10 questions అడిగేవాడు. అబ్బో దీని వల్ల దీని బదులు నేనే వెళ్ళి ఇచ్చేసుకోవటం ఈజీ నాకు అనేసి చేసుకునేదాన్ని. 5 years ఇట్ డిడ్ డూ ఎనీథింగ్. సో దెన్ ఈ కాంతామణి అని ఒక వంటకాలు పెట్టుకొని, కాంతామణి వంటకాలు పుస్తకం
అది పెట్టుకొని స్టార్టెడ్ కుకింగ్ అండ్ దెన్ హి స్టార్టెడ్ హోస్టింగ్ పార్టీస్ ఎక్స్‌పెరిమెంట్స్ ఆ లేకపోతే కూడా లైబ్రరీ నుంచి వెళ్ళి హ్యాపీగా తినేసి వెళ్ళిపోయి మళ్ళీ చదువుకునే ఎలా ఉండేవి వంటకాలన్నీ బాగా చేసేవాడు రోజులు చేసేవాడిని అమ్మా గమ్మత్ ఏంటంటే కాంతమణి వంటకాల పుస్తకం పాత పడిపోయింది దాంట్లో కాగితాలు కూడా లేవు మధ్య మధ్యలో 22 పేజీ నుంచి 32 పేజీకి వెళ్ళిపోయింది ఆయన వంటకం చేసాం ఏదైనా సందర్భంలో ఉప్పు పదులు కారం వేయడం వల్ల ఏమైనా జరిగిందా సరే 22 పేజీల వంటకం 32 పేజీలోకి అనుసంధించి అయినా కూడా టేస్టీగానే ఉండింది. డాక్టర్ గురువారెడ్డి దంపతులతో చిట్ చాట్ కంటిన్యూ చేద్దాం బట్ ఆఫ్టర్ ద బ్రేక్. మేడం ఇవాళ విమెన్స్ డే కాబట్టి మేడం కి మీరు ఏం చేసి చూపించబోతున్నారు? మంచి క్వశ్చన్. ఇప్పుడు అబద్ధం చెప్పాలి నిజం చెప్పాలా? నిజమే చెప్పాలి. ఇంటి నుంచి వచ్చి 17 ఏళ్ళు అయింది. ఈ 17 ఏళ్లలో భవానీకి నేను ఏమి చేసినట్టు గుర్తులేదు కిచెన్ లో. సార్ మరి ఈ రోజు విమెన్స్ డే భవానీ గారి కోసం మీరు ఏం వంటకం చేసి చూపించబోతున్నారు? విమెన్స్ డే సందర్భంగా మా ఆవిడకి నేను అద్భుతమైన జీడిపప్పు పాయసం చేస్తాను. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ రోజు విమెన్స్ డే సందర్భంగా భవానీ గారి కోసం గురువారెడ్డి గారు తమ స్వహస్తాలతో చక్కటి డెలీషియస్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఒక మంచి డెలీషియస్ స్వీట్ ని చేసి చూపించబోతున్నారట. చూద్దాం పాయసం ఎలా చేస్తాను నీకు చూపించను, ఎందుకంటే అది నా ట్రేడ్ సీక్రెట్. అర్థమైంది? ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ షెఫ్స్ లోపలికి రానియరు, నేను కూడా అదే టైప్. ఇక్కడ కాంతమణి బాబు వీడు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను సర్ప్రైజ్ చేసి తీసుకొని వస్తాను. తెలిసిపోద్ది కదా, ఓకే ఇప్పుడే వస్తా. నాగార్జున అన్నట్టు ఇప్పుడే చిటికలో వస్తా. మరి 100 out of 100 కొంచెం ఓవర్ యాక్షన్, కానీ ఈ పాయసంలో నా ప్రేమని నా ఆప్యాయతని నా అనురాగాన్ని కలగలిపి మాటల్ని మాటలతో జీడిపప్పులు వేసి పెట్టాను. అందుకే బాగా టేస్టీగా ఉంది, అందుకే భవానీ గారికి బాగా నచ్చింది. అదే కదా. లాస్ట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. మీలాగా అంటే ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ అవ్వాలనో లేకపోతే కొంతమందికి అదే అంబిషన్ ఉంటుంది డాక్టర్ కావాలి అని, దానికోసం బాగా శ్రమిస్తారు, రెయిన్బో వాళ్ళు కష్టపడతారు, చదువుతారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ డాక్టర్లో మనం ఒక డాక్టర్ని చూస్తాం కానీ ఒక మానవతావాదిని ఒక మంచి మనిషిని చూడలేకపోతున్నాం. సో రీజన్ ఏమంటారు, మీలాగా ఒక మంచి మనిషిలాగా కావాలి అంటే ఎలా ఉండాలి అంటారు? చాలా బరువైన క్వశ్చన్ అడిగావమ్మా స్వాతి. నో బట్ ఐ అగ్రీ విత్ యూ, దట్స్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా లాయర్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిగా మనిషిగా ఉండాలి. నేను ఎప్పుడు నా దగ్గరికి వచ్చే డాక్టర్లు కదా చెప్తాను, ఐ వాంట్ యూ టు బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఐ డోంట్ మైండ్ యూ యాన్ యావరేజ్ డాక్టర్ బట్ నాట్ ద అదర్ వే రౌండ్. నాలో మనిషి మంచితనం అనే పాయింట్ ఏంటంటే, నా ఒకటే ఒక ఫిలాసఫీ, ఒకే సెంటెన్స్, ఈ ప్రపంచంలో ఎంత లవ్ ఉందంటే ఆ లవ్ అంతా అనుభవించడానికి పంచడానికి టైం లేదు, ఇక హేట్ చేయడానికి టైం ఎక్కడ లేదు. ఆ సెంటెన్స్ మీద నేను ఎక్కువ పోతాను. సో అందుకని నాకు హేట్రేట్ ఉండదు, నెగిటివిజం ఉండదు, దాంతో పాజిటివ్ నేచర్, ఆ జనాలు నాకు ఇచ్చే లవ్, నేను ఇచ్చే లవ్,
అనుభవం. సో దానివల్ల హ్యాపీగా ఉంటాను, అది మంచి పరిణామాలకు దారితీస్తుంది నాకు ఎట్లా. ఓకే, సో మీ వాల్యుబుల్ టైంని మీ ఇద్దరు కూడా మా కోసం స్పెండ్ చేసి ఇవాళ విమెన్స్ డే సందర్భంగా ఇంత టైం ని స్పెండ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Cheers to my woman. Yes. Thank you. సో చూసారు కదండి, మరి విమెన్స్ డే సందర్భంగా డాక్టర్ గురువారెడ్డి గారు అలాగే డాక్టర్ భవానీ గారు మన కోసం మాట్లాడిన కబుర్లని ముచ్చట్లని, అలాగే డాక్టర్ గురువారెడ్డి గారు తన భార్య కోసం సతీమణి కోసం చేసిన స్వీట్ని మరి తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.